టీవీ 11, నా పేరు హబీబ్. న్యూస్ టీమ్ డీటెయిల్స్. కృష్ణా జిల్లా మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన బూత్ కమిటీ కన్వీనర్లతో వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కన్వీనర్ పై ఉంది అన్నారు. అలాగే ప్రతి కన్వీనర్ తమ వంతుగా ఈ రోజు నుండే ఓట్లు చేర్పులతో ముందుకు సాగిపోవాలన్నారు. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ తమ పరిధిలో 10 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ బూత్ పై పూర్తి అవగాహనను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు కలిసి పెద్ద ఎత్తున ఓట్ల చేర్పులతో ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ పార్టీ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణా శిబిరాలు, అలాగే తర్వాత బూత్ కమిటీ సభ్యుల శిక్షణా తరగతులు, ఇవన్నీ త్వరగా నిర్వహించి జనవరిలో ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు, కానీ మన సమయానుకూలంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఎన్నికలకి సిద్దమవలసింది, యుద్ధానికి సిద్దం కావాల్సిందాం. కాబట్టి మన పని మన పూర్తి త్వరగా చేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది. మనందరూ రైతులమే, రైతు బిడ్డలమే. నేను ఈరోజు వృత్తిరీత్యా వ్యాపారం చేయొచ్చు, కానీ నేను రైతు బిడ్డనే. నేను రైతు అందరూ దాదాపు ఇక్కడ ఉన్న 90% రైతు బిడ్డలే. అలాగే రాజకీయాల్లో కూడా అదన ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమందరం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నెల 30వ తారీఖు ఓట్ల చేర్పులకి చివరి డేట్ గా నిర్ణయించారు. తర్వాత కూడా చేర్చవచ్చు, కానీ వాటికి కొన్ని నిబంధనలు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.